నమస్కారం అండి, మీతో మాట్లాడుతుంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో కొన్నిసార్లు ప్లేటెట్ సంఖ్య చాలా అత్యధికంగా అయిపోయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితులు ఏవని చూసినప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో, కొన్ని రకాల ఐరన్ లోపం కలిగిన రక్తహీనతలో కూడా ప్లేటెట్స్ పెరగడం చూస్తుంటాం. కానీ కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి, ఈ బోన్ మ్యారోకి సంబంధించిన జబ్బులు. అంటే ఇక్కడ ఉత్పత్తి అత్యధికంగా అయిపోయి, అంటే ఆ రెగ్యులేషన్ వ్యవస్థలో ఫెయిల్యూర్ వల్ల ప్లేటెట్ సంఖ్య అధికంగా అయిపోవచ్చు. సో ఈ కేటగిరీ కింద వచ్చిన జబ్బునే ఎసెన్షియల్ థ్రాంబోసైటిస్ అని పిలుస్తాం. ముఖ్యంగా ఈ జబ్బులో ప్లేట్లెట్ సంఖ్య 10 లక్షలు, 15 లక్షలు, కొన్నిసార్లు 20 లక్షల పైన కూడా వెళ్ళాలని చూస్తుంటాం. ఇందులో ముఖ్యంగా పరిణామాలు ఏమని చూసినప్పుడు, ఎప్పుడైతే ప్లేటెట్ సంఖ్య అధికంగా అయిపోతుందో రక్తం గడ్డగడ్డ అని చూస్తుంటాం. సో బ్లడ్ క్లాట్స్ అనేవి వీళ్ళల్లో ముఖ్య సమస్యగా చెప్పొచ్చు. ఏ వయసులో ఈ జబ్బు వస్తుందని మనం గమనించినప్పుడు, యవ్వనస్తుల నుండి వృద్ధుల వరకు అందరికీ కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎసెన్షియల్ థ్రాంబోసైటిస్ అనేది ఎంపీఎన్ అనే ఒక డిసీజ్ కేటగిరీలో ఒక రకమైన జబ్బు అని చెప్పొచ్చు. సో ఎసెన్షియల్ థ్రాంబోసైటిస్ ఆ మిగతా జబ్బులతో పోల్చినప్పుడు చాలా వరకు మంచి ప్రోగ్నోసిస్, మంచి అవుట్కమ్ ఉండే ఒక జబ్బుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎసెన్షియల్ థ్రాంబోసైటిస్ జబ్బు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో బ్లడ్ క్లాట్సే మెయిన్ సమస్య కాబట్టి వీళ్ళలో కొన్ని రకాల సింపుల్ బ్లడ్ థిన్నర్స్, సో కొన్ని పరిస్థితుల్లో ఈ బీపీ, షుగర్, బ్లడ్ క్లాట్ అయ్యే లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్లేటెట్ సంఖ్య తగ్గించే మెడికేషన్ హైడ్రాక్సిడ్ వంటి వాడకం వల్ల వీళ్ళ జబ్బుని మనం కంట్రోల్లోకి తీసుకోవచ్చు.